వరుస ఫ్లాప్స్ వస్తుండడంతో ఇక అసలు మనం కోలుకుంటామా? సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ డామినేషన్ ఉంటుందా? బాలీవుడ్ పని ఇక అయిపోయినట్టేనా అని బాలీవుడ్ ట్రేడ్ మొత్తం అనుకుంటున్న సమయంలో వాళ్ళ పాలిట దేవుళ్లా మారిపోయాడు షారుఖ్ ఖాన్. పఠాన్తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ని కొల్లగొడుతున్నాడు. గత రెండేళ్లుగా బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా సక్సెస్ కాలేకపోతున్నాయి. సౌత్ సినిమాలు బీటౌన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటే తమ సినిమాలు కనీసం హిట్ కూడా కావటం లేదని సతమతమవుతున్నారు హిందీ మేకర్స్. వరుస ఫ్లాప్లు వస్తుండడంతో ఇప్పట్లో కోలుకుంటామా అనే డౌట్స్ కూడా రేజ్ అయ్యాయి. కరెక్ట్ గా అలాంటి టైంలోనే పఠాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు షారుఖ్. జనవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు 108 కోట్లకు గ్రాస్ని వసూలు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లను రాబట్టి కేవలం 2 రోజుల్లోనే 250 కోట్ల రూపాయల గ్రాస్ని కొల్లగొట్టిన ఏకైక బాలీవుడ్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. రోజుకో 100 కోట్ల చొప్పున 6 రోజులకు గాను 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అమెరికాలో ఆర్ఆర్ఆర్ చిత్రం క్లోజింగ్ లో 13 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే పఠాన్ కేవలం 5 రోజుల్లోనే 10 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఒక సునామీనే అని చెప్పాలి. ఇప్పటి వరకు టాప్ 5 మూవీస్ గా కొనసాగుతున్న సినిమాల క్లోజింగ్ కలెక్షన్స్ అన్నిటినీ ఈ చిత్రం 4 రోజుల్లోనే దాటేసింది అంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. పఠాన్ కలెక్షన్స్ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా తేలిగ్గా 1000 కోట్ల మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా హిస్టరీలో కేవలం సౌత్ సినిమాలైన బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలే 1000 కోట్ల రూపాయల మార్కుని అందుకుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి పఠాన్ కూడా చేరబోతోంది.